केंद्र ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు నిజామాబాద్ ధర్నా చౌకలో రైతు మహాధర్నాకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తెలంగాణకు పట్టిన చీడపురుగులని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూరు ఎమ్మెల్యే చేవండిట్ అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై అనవసర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బండి సంజయ్ అరవిందులకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈడీ దాడులు కేసులకు భయపడమన్నారు. ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు. అన్ని సర్వేలు మా వైపే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయమన్నారు. దేశంలో పాలు పెరుగు లాంటి రైతులు ఉత్పత్తి చేసే వాటిపై పన్నులను విధిస్తున్న కేంద్రం కార్పొరేట్ సంస్థలు తీసుకున్న 19 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో నుంచి తరలిన నల్లధనం తెస్తారని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ధాన్యం కొనమని చెప్పేసి ఒకసారి, ఉచితంగా కరెంటు ఇవ్వాలి ఒకసారి, మోటార్లకు మీటర్లు పెట్టామని చెప్పేసి మరొకసారి, అడుగడుగున రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు కొత్తగా కల్లారని పెట్టుకుంటే మీద ఏమైంది? రైతులకే కదా. మరి ఇంతకుముందు మంత్రి గారు చెప్పి చేపలు ఆరోసుకోవడానికి వేరే రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, దానికి మాత్రం అలవ చేస్తుంది, దీనికి మాత్రం చేయాలి. మరి ఇప్పటిదాకా మంచిగా రెడ్డి గారు కూడా చెప్పింది, ఇంతకుముందు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దుండికల్ మున్సిపాలిటీ కార్యవర్గ సమావేశం గండిమైసం చౌరస్తాలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో గండిమైసం ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కోన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె మాధవి పాల్గొని శక్తి కేంద్రం